నమస్తే, మీరు చూస్తున్నది వైఫ్ చేతిలో హౌస్. ఈరోజు మనం పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్రెస్ ద బెల్ ఐకాన్. కావలసిన వస్తువులు: 1 కప్పు బియ్యము, 1 కప్పు పెసలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసల్లో చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలను సన్న ముక్కలుగా చేసుకుని పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 మందపాటి పెనం తీసుకొని పెనం వేడెక్కాక పెసరట్టు పోసుకొని పైన ఆనియన్స్ ఆయిల్ వేసి మంచి కలర్ వచ్చేలాగా ఒకవైపు కాల్చుకోవాలి. చూశారు కదా, పెసరట్టు ఎంత చక్కగా పెనం కతుక్కోకుండాను మంచి కలర్లో వస్తుందో. అదేవిధంగా పెసరట్టు పైన ఉప్మా వేసుకుని పెసరట్టు ఉప్మా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. దీనిని అల్లం చట్నీతో తింటే ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది. అల్లం చట్నీ రెసిపీ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడినది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.